తెలుగు దేశం పార్టీకి సంబంధించి ఇంతకు ముందు బుచ్చిరెడ్డి పాలెం మండల పార్టీ అధ్యక్షులుగా చేశారు. అదే విధంగా జిల్లా బీసీ సెల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధ్యక్షులుగా చేశారు. కావలి వెంకటేశ్వరులు గారు చాలా సీనియర్ నాయకులు, మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. ఆయన ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వెంకటేశ్వర గారిని, ఆయనతో పాటు వచ్చినటువంటి వీరయ్య గారు, ప్రసాద్ గారు, అబ్దుల్లా గారు, వెంకయ్య గారు, కృష్ణ గారు, రమ్తుల్లా గారు, వెంకయ్య గారు, మోహన్ గారు, సుధీర్ బాబు గారు, అందరు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర్లన్న నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం. కాకపోతే పార్టీలు వేరైనా, నేనన్నా మా కుటుంబం అన్నా వెంకటేశ్వర్ గారికి మొట్టమొదటి నుంచి కూడా మంచి అభిమానం. అందులో ఎప్పుడూ కూడా పని అయినా కాకపోయినా ఎవరినో ఒకరిని తీసుకొని అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మంచి సేవ చేసే వ్యక్తులు ఈరోజు మా పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గౌరవిస్తాము. పాత కొత్త అనే కలయిక లేకుండా అందరం కూడా కలిసి పనిచేసుకుందాం. వెంకటేశ్వర గారికి కానీ, వెంకటేశ్వర గారితో కూడా వచ్చినటువంటి మిగతా వాళ్ళందరం కూడా నా దగ్గర పెట్టుకొని మా కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటానని చెప్పి మనవి చేస్తూ, ఇంతకు ముందే బుచ్చిరెడ్డిపాళెంలో తెలుగుదేశంలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. సీనియర్ నాయకులు, కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం నాయుడు గారు పార్టీలోకి రావడంతోనే బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఇంచుమించు 70% తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఈరోజు వెంకటేశ్వర్లన్న, ఆయనతో పాటు ఆయన స్నేహితులు రావడం, దాదాపు 90% బుచ్చిరెడ్డిపాళెం మండలంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా 10% ఉంది. నియోజకవర్గంలోని కొంతమంది సీనియర్ నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తామని. వాళ్ళను కూడా త్వరలోనే ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంటాం. అందరి చూపు జగన్మోహన్ రెడ్డి గారి వైపే. ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దాదాపు పార్టీలకు అతీతంగా 2 లక్షల కోట్లు పేద ప్రజలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కడం, లబ్ధిదారుల అకౌంట్లలో పడడం, ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పార్టీలకు అతీతంగా, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఈ లబ్ధిదారుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, తటస్థులు కూడా ఉన్నారు. మేము ఏ పార్టీ కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పాడు, మా పార్టీకి ఓటు వెయ్యని వాళ్ళకి కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అందరి చూపు జగన్మోహన్ రెడ్డి గారి వైపే. మిగతాలో పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచిది, మనకు భవిష్యత్తు ఉంటుంది, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పార్టీలు చూడకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ప్రేమతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంతకు ముందు బుచ్చిరెడ్డిపాళెం మండల పార్టీ అధ్యక్షులుగా చేశారు. అదేవిధంగా జిల్లా బీసీ సెల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధ్యక్షులుగా చేశారు. కావలి వెంకటేశ్వరులు గారు చాలా సీనియర్ నాయకులు, మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. ఆయన ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వెంకటేశ్వర గారిని, ఆయనతో పాటు వచ్చినటువంటి వీరయ్య గారు, ప్రసాద్ గారు, అబ్దుల్లా గారు, వెంకయ్య గారు, కృష్ణ గారు, రమ్తుల్లా గారు, వెంకయ్య గారు, మోహన్ గారు, సుధీర్ బాబు గారు, అందరు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర్లన్న నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం. కాకపోతే పార్టీలు వేరైనా, నేనన్నా మా కుటుంబం అన్నా వెంకటేశ్వర గారికి మొట్టమొదటి నుంచి కూడా మంచి అభిమానం. అందులో ఎప్పుడూ కూడా పని అయినా కాకపోయినా ఎవరినో ఒకరిని తీసుకొని అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మంచి సేవ చేసే వ్యక్తులు ఈరోజు మా పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గౌరవిస్తాము. పాత కొత్త అనే కలయిక లేకుండా అందరం కూడా కలిసి పనిచేసుకుందాం.
వెంకటేశ్వర గారికి కానీ వెంకటేశ్వర గారితో కూడా వచ్చినటువంటి మిగతా వాళ్ళందరం కూడా నా దగ్గర పెట్టుకుని మా కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటానని చెప్పి మనవి చేస్తూ, ఇంతకు ముందే బుచ్చిరెడ్డిపాళెంలో తెలుగుదేశంలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. సీనియర్ నాయకులు, కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం నాయుడు గారు పార్టీలోకి రావడంతోనే బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఇంచుమించు 70% తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఈరోజు వెంకటేశ్వర్లన్న ఆయనతో పాటు ఆయన స్నేహితులు రావడం, దాదాపు 90% బుచ్చిరెడ్డిపాళెం మండలంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా 10% ఉంది. నియోజకవర్గంలోని కొంతమంది సీనియర్ నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తామని. వాళ్ళను కూడా త్వరలోనే ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంటాం. అందరి చూపు జగన్మోహన్ రెడ్డి గారి వైపే. ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దాదాపు పార్టీలకు అతీతంగా 2 లక్షల కోట్లు పేద ప్రజలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కడం, లబ్ధిదారుల అకౌంట్లలో పడడం, ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పార్టీలకు అతీతంగా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఈ లబ్ధిదారుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, తటస్థులు కూడా ఉన్నారు. మేము ఏ పార్టీ కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పాడు, మా పార్టీకి ఓటు వెయ్యని వాళ్ళకి కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అందరి చూపు జగన్మోహన్ రెడ్డి గారి వైపే. మిగతాలో పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మంచిది, మనకు భవిష్యత్తు ఉంటుంది, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, పార్టీలు చూడకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రేమతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు.